ఆధారపడ్డ కులాలను ఎంతసేపు కూర్చోబెట్టి మాకు స్కాలర్షిప్లు ఇవ్వండి, విదేశాలకి వెళ్ళడానికి విద్యావకాశాలు ఇవ్వండి, లేదంటే మాకు ఉపాధి అవకాశాలు కల్పించండి, మాకు గుర్తింపు కార్డులు ఇవ్వండి, కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వండి, ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు నా తెలంగాణలో నేను వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి నాకు అడగాలంటే నాకు ఎందుకు ఇబ్బందిగా ఉంటుందంటే, ఇక్కడ ఉన్న తూర్పు కాపులకి జిల్లా దాటితే, ఆ మూడు జిల్లాలు దాటితే కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వరు మన రాష్ట్రంలోనే. తూర్పుగోదావరి జిల్లాకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లాలో అన్ని మన కడియంలోని ఇలా చుట్టూ ఎంతమంది తూర్పు కాపులు పనిచేస్తూ ఉంటారు అక్కడ ఒకటే నేలలో. నా ఉద్దేశం ఏముందంటే, ఒక బీసీ కులం, ఒక యాదవ సమాజం ఉంటుంది, వారికి సంపూర్ణంగా రాష్ట్రం అంతా బీసీ కులాలకి బీసీ సర్టిఫికేట్ ఉన్నప్పుడు, లేదంటే తెలంగాణలో యాదవ కులానికి బీసీ సర్టిఫికేట్ ఉన్నప్పుడు ఎందుకు అందరికీ ఒకటే రూల్ అప్లై చేయరు? ఒకే, దానికి హేతుబద్ధత ఏంటి? మేము చేయలేకపోతున్నాం, తూర్పు కాపులకి మేము మూడు జిల్లాల్లోనే ఎందుకు ఇస్తున్నాం, మా కారణాలు ఇవి, అట్లీస్ట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. లేదంటే మేము తెలంగాణలో ఎందుకు మేము తీసేసాం, ఆ ప్రభుత్వాలు స్టేట్మెంట్ ఇవ్వాలి. ఈరోజున ఈ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆస్తులన్నీ ఒక్కసారి వెళ్ళి రాసిచ్చేశాడు. ఆయన 300 ఎకరాలు క్లియర్ చేయించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఇన్ని 5 కోట్ల మంది ప్రజల ఉమ్మడి ఆస్తి, దాంట్లో తూర్పు కాపులు కలిస్తేనే కదా ఉమ్మడి ఆంధ్ర. ఇంతమంది అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి రాసిచ్చేశాడు ఆయన, అడగాలి కదా. ఉదాహరణకి తెలంగాణలో దాదాపు 23 కిలోలు తీసేశారని చెప్పారు. దాంట్లో ముఖ్యమైనవి సెట్టి బల్జులు, కాళింగలు, కొప్పుల వెలమ, గవర, దేవాంగ, పోలినాటి వెలమ, గాజుల బల్జుతో పాటు తూర్పు కాపుల్ని అక్కడ బీసీ కులాలని తీసేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మనం నష్టపోయింది ఇది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఒక్కళ్ళు అడగలేదు ఆ రోజున ఏమేమి నష్టపోతాం. స్టీల్ ప్లాంట్ పక్కన పెట్టండి, పోలవరం పక్కన పెట్టండి, అక్కడ ఉన్న ప్రజలకి ఏం చేస్తామని ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అడగలేదే. నా ఆవేదన ఇదే. అక్కడ ఆ రోజున నాయకులతోటి మనం ఎన్నుకుంటాం, నష్టపోయేది ఎవరు, మీరు ఈజీగా తీసేశారు. మీరు సభలో ఉభయ సభల్లో కూర్చోబెట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చేస్తాను చిదంబరం గారు కళ్ళజోడు సర్దుకుని చెప్పేశారు. నష్టం ఎవడికి? దీన్ని అడగాల్సింది నాయకులు ఎవరు? మన నాయకులు కాదా? మీరు 2000 రూపాయలు ఓటుకి కొనేస్తే సరిపోద్దా? 4 పద్ద గీసుకోనా? మీరు ఇచ్చే 2000 రూపాయలు ఒక పూట తింటురాదు కరెక్ట్ 10 మంది సరిగ్గా కూర్చుంటే. అంటే ఇవన్నీ అడగడానికి కావాలి. మీకు 2000 రూపాయలు ఇచ్చా, మీకు నోరు మీకు హక్కు లేదంటే అలా కుదరదు. నా ఉద్దేశం అడిగే ప్రశ్నించే నాయకులు కావాలి మనకి, అడిగే నాయకులు కావాలి. నేను ఓడిపోయాను కరెక్టే, నేను ఓడిపోవడానికి సిద్ధపడే వచ్చాను రాజకీయాల్లోకి, పోరాటం చేయడానికి వచ్చాను. ఎందుకంటే కడుపు మంట ఆవేదన, ఒకసారి నా గొంతు ఎలుగెత్తి అరుస్తూ ఉంటుంది, ఊగుతూ ఉంటుంది. దేనికి ఊగుతాను నేను? నాకేమైనా సరదా, నా పిచ్చా, నాకేమైనా? మీరు వెళ్ళి రోడ్డు మీద తిరిగితే, కష్టాలను చూస్తే, ఒక్కొక్కరి ఏడుపు వింటే గుండె చెరువు అయిపోద్ది. ఎవరు పట్టించుకోరేంటి మనుషుల్ని? ఇంతమంది దివ్యాంగులు ఉన్నారు, పట్టించుకోరే ఎందుకు? వాళ్ళకి వర్తించరు, ఎవరు మాట్లాడరేంటి, ఎవరు పట్టించుకున్నట్టు వెళ్ళిపోతారేంటి? ఈ బాధ, ఈ ఆవేదన ఒక్కోసారి నన్ను చూసినప్పుడు ఎందుకు ఇంత ఎక్కువ ఇతను ఊగిపోతాడు, మాట్లాడతాడంటే, మనసున్నోడికి, బాధపడ్డోడికి, మనసున్నోడికి సమస్యను పట్టించుకున్నప్పుడు వాడిలో ఉగ్వేదమే, వాళ్ళకి ఉద్వేగమే ఉంటుంది వాళ్ళు. అందుకని నా ఆవేదన కోపం కాదు ఇది. పట్టించుకోరేంట్రా బాబు, ఇంకెంత డబ్బులు కావాలి మీకు? 1000000 కోట్లు కావాలి, 1000000 ఎకరాలు కావాలి. ఎన్ని తరాలకి సంపాదించిన డబ్బు సంపాదించుకుంటారు? మీరందరూ భూమిని మీరు సొంతం చేసుకోలేరు. ఏ రోజుకైనా భూమే మిమ్మల్ని సొంతం చేసుకుంటుంది.